ఆపద మొక్కుల వాటిని రక్షకుణ్ణి చూస్తుంటే కళ్ళ నిండా ఆనంద బాష్పాలతో మనసు పొంగిపోతుంది అసలు శ్రీవారికి ప్రతిరోజు ఎన్ని పులదండలు వేస్తారో తెలుసుకుందాం శిఖామణి శ్రీవారి కిరీటం మీద నుంచి రెండు భుజాల మీద వరకు అలంకరింపబడే ఒకే ఒక దండను శిఖామణి అంటారు ఇది ఎనిమిది మూరలు ఉంటుంది సాలిగ్రామాలు ఇవి రెండు మాలలు ఒక్కొక్కటి సుమారు నాలుగు మూరలు ఉంటాయి శ్రీవారి భుజాల నుంచి ఇరువైపుల పాదాల వరకు వేలాడుతూ ఉన్న సారి మాలలకు అనుకోని వేలాడు తీస్తూ అలంకరింపబడే పొడవైన పూలమాలలు కంటసరి ఈ దండ మూడున్నర మూరలు ఉంటుంది మెడలో రెండు పొరలుగా రెండు భుజాల మీదకి అలంకరింపబడే దండ ఒకటి వక్షస్థల లక్ష్మి ఒక్కొక్కటి ఒకటిన్నర మూర ఉంటుంది శ్రీ స్వామివారి వక్షస్థలంలో ఉన్న శ్రీదేవి భూదేవులకు రెండు దండలు శంకుచక్రం చక్రాలకు రెండు దండలు ఒక్కొక్కటి ఒక మూర ఉంటుంది కటారిసరం శ్రీ స్వామివారి బొడ్డున ఉన్న నందక ఖడ్గానికి అలంకరించే దండ ఒకటి రెండు మూడు మూరలు తావళములు రెండు మోచేతుల కింద నడుము నుండి మోకాళ్ళపై హారాలుగా మోకాళ్ళ నుండి పాదాల వరకు జిరాడుతూ వేలాడు తీసే మూడు దండలు ఒకటి మూడు మోరలు ఉంటుంది రెండవది మూడున్నర మోరలు ఉంటుంది మూడవది నాలుగు మోరలు ఉంటుంది తిరువడి దండలు శ్రీ స్వామివారి పాదాలపై చుట్టూ అలంకరించే రెండు దండలు ఒక్కొక్కటి ఒక్కో మూర ఉంటుంది ప్రతి గురువారం సాయంత్రం జరిగే పూలంగి సేవలో మాత్రమే శ్రీ స్వామివారి మూలమూర్తికి ఆభరణాలన్నీ తీసివేసి పైన తెలిపిన మాలలతో పాటు నిలవెల్లా స్వామివారిని విశేషంగా పూలమాలతో అలంకరిస్తారు ఆ సమయంలో స్వామిని చూడటానికి ఎంతో సంతోషంగా అనిపిస్తుంది ఇలాంటి వీడియోలు ఎన్నో తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి